ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దుష్టులను దేవుణ్ణి మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు, దరిద్రులు నిత్యము మరవబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికినీ నశించదు. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17-18 వచనములు. సహోదరి సహోదరులారా, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుడి, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును అని. ప్రియులారా, దేవుడు ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. అపోస్తులుడైన పౌలు తెస్సలోనికయులకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమయ్యున్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంగములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి నెరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని. సహోదరి సహోదరులారా, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు, దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను నమ్మిన వారిని నీవు ఎన్నడూ సిగ్గుపడనీయవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు భయభక్తులు కలిగి సత్క్రియలయందు ఆసక్తి గలవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, విశ్వాసముతో నిరీక్షణతో ముందుకు సాగేవారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.